తనయునకు 8వ ఏట ఉపనయనము గావించి విద్యాభ్యాసము చేసి వేద వేదాంగములు నేర్పించాడు. కుర్రవాడు మహా తేజస్వి మేధావి ఏక సంతాగ్రాహి అని తండ్రి మురిసిపోయేవాడు. ఒక్కసారి వింటే ఎటువంటి తాన్నైనా అవలీలగా అప్పగించగల శక్తివంతుడు. కాబట్టి అనతి కాలంలోనే సకల విద్యా పారంగతుడయ్యాడు. యోగ సాధనలు ప్రారంభించి అష్టసిద్ధులు వశము నర్చుకున్నాడు. అనేకమైన చమత్కారములు చూపి జనాకర్షకుడయ్యాడు. అతనికి అసాధ్యమైనదేది ఈ లోకంలో లేదు అని అందరూ కీర్తిస్తూ ఉంటే ఎంతో ఆనందించేవాడు. కొన్ని వస్తువులు సృష్టించి ఇచ్చేవాడు. భూత భవిష్యత్ వర్తమానములన్నీ అతనికి తెలుస్తూ ఉన్నందున త్రికాలవేది అని కీర్తిగాంచాడు. చనిపోయిన వారిని బ్రతికించిన ఘట్టాలు కోకొల్లలు. చాంగదేవునికి వేల మంది భక్తులు ఏర్పడ్డారు. భగవంతుణ్ణి కొలిచే పనిమాని ఆయనకే సేవలు చేస్తూ ఉన్నారు. గురువు సద్గురువైతే ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడని కొలిచి తరించవచ్చు. కాని ఇతడు అహంకారి అయ్యాడు. తన శక్తితో చనిపోయిన వారిని బ్రతికిస్తూ యమధర్మరాజు యొక్క ధర్మానికి అడ్డు తగిలాడు. అయినా ఎక్కువ కాలం సమాధిలోనే ఉంటూ బాహ్యస్ఫురణ కలగగానే కళ్ళు తెరవగానే ఆయన దృష్టి సారించి శవాలను పునఃప్రాణం తెప్పించడము, రోగులకు రోగ నివారణ చేయటము, నిస్సంతులకు సంతాన ప్రాప్తికై దీవించటం చేసేవాడు. ఇదంతా దేవతలు తరచూ సమావేశమై చర్చించుకుని తమ పనులకు ఆటంకాలు కల్పిస్తూ ఉన్నాడు చాంగదేవుడు. అతని చర్యలను నిరోధించాలనే ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. చాంగదేవుడు తోటివారికి మేలు చేస్తూ చేస్తూ కొందరి కోరికల ప్రకారం మరికొందరిని భయపెట్టడం, బెదిరించడం వంటి నిషిద్ధ చర్యలకు పాల్పడుతూ తానే పరమదైవాన్నని చెప్పుకుని అహంభావి అయ్యాడు. తాను భూమిపైకి వచ్చి ముక్తిని సాధించాలన్న విషయాన్ని మరచిపోయాడు. బంధాల నుండి విముక్తి పొందడానికై జన్మ తీసుకున్నాడు. కాని బంధాలన్నింటికీ మూలమైన అహంకారమనే బంధములో ఇరుక్కున్నాడు. చాంగదేవుని విషయంలోనే కాదు, ప్రతి మానవుని జీవితమందు ఇదే జరుగుతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తన పూర్వకర్మలన్నీ తెలిసి ఇక ముందు జన్మలో ముక్తి పొందాలనుకుంటయో భూమిపైకి వచ్చి అన్నింటినీ మరచి అహంకరించుటే జరుగుతున్నదనే మహాత్ముల ప్రబోధం స్మరించుకోవాలి. దేవతల సంకల్పం చేత అతని పూర్వ సంకల్పం నెరవేరే సమయం ఆసన్నమైంది. అకస్మాత్తుగా ముక్తాబాయి ఒకరోజు మన నలుగురం చాంగదేవుని చూడ్డానికి వెళ్ళాలి అని ప్రేరణ చేసింది. కార్యకారణములు అన్నీ పరమాత్మ ఇచ్ఛానుసారం జరిగేవే. సరే పోదామని నివృత్తిదేవుడు సమ్మతించాడు. నలుగురము కలిసి పుణతంబేకు చేరుసరికి వారి ఆశ్రమవాసులు ఎదురొచ్చి తీసుకువెళ్లారు. ఆశ్రమం చాలా విశాలంగా ఉంది. అక్కడి వారు చాంగదేవుడు సమాధిస్థుడై ఉన్నాడు, ఎప్పుడు బయటకి వచ్చేది తెలియదన్నారు. అంతలో అక్కడ కూర్చొని రోధిస్తూ ఒకావిడ శవాన్ని చూపి, నా భర్తను బ్రతికిస్తాడని, ఆయన బయటకొస్తాడని నేను కూడా వేచి ఉన్నానమ్మా అని ముక్తాబాయితో అన్నది. అప్పుడు ముక్తాబాయి ఆశ్రమవాసులతో, ఇదేమిటి, ఆ స్థితిలో ఎక్కడేం జరిగినా తనకు తెలియాలి కదా అని ప్రశ్నించగా, వారు ఆయన సమాధి నుండి బాహ్యానికి వచ్చినప్పుడే
ఆయనకు సమస్త శక్తులు ప్రాప్తిస్తాయి అనుకుంటాము. వారి అనుగ్రహ దృష్టితో అందరికీ అభిష్టాలు ప్రాప్తింప చేయడానికేగా వారు సమాధి స్థితిలో కూర్చునేది అని సమాధానం చెప్పారు. ముక్తాబాయికి నవ్వొచ్చింది. ఏమిటి ఆ మాత్రం, దానికి రోజుల తరబడి సమాధి ధ్యానమా, బాగున్నదిలే అని ఆ చనిపోయిన వ్యక్తి పేరడిగి తెలుసుకొని ఆ పేరుతో పిలిచి, ఇంకెంతసేపు నిద్రపోతావు, లేవవయ్యా అని ఆజ్ఞ చేసింది. అంతే ఆ శవంలో ప్రాణం వచ్చింది. లేచి కూర్చున్నాడు. అతని భార్య అందరికీ వందనాలు చేసింది. అతనికి ఏమి జరిగిందో చెప్పగా అతను కూడా నమస్కారాలు సమర్పించి వెళ్ళిపోయారు. ఆ ఘటనకు ఆశ్రమవాసులు కలవరపడ్డారు. అందరూ నిశ్చేష్టులై చూస్తూ నిలబడ్డారు. మనం వచ్చిన పని అయినట్లేనా అని అడగగా ముక్తాబాయి, అప్పుడే ఎక్కడైంది దాదా, జరగవలసినదంతా ముందే ఉంది అనగా అందరం నవ్వుకొని వెనక్కు మరళాము. ఆలందికి వచ్చి చేరాము. ఈ సంఘటన తర్వాత కొన్ని రోజులకు చాంగదేవుడు సమాధి వీడి బయటకు రాగా ఆశ్రమవాసులు శిష్యులు అంతకుముందు జరిగిన అద్భుతాన్ని వివరిస్తూ ముక్తాబాయి అన్న మాటలను తెలుపుతారు. ఈ చాంగదేవుడు యోగీశ్వరుడైతే ఇంతటి సాధారణ విషయానికై సమాధిలోకి పోవాలా, ఈయన ఎటువంటి యోగి అంటూనే ఆ చనిపోయిన మనిషిని చూస్తూ, నిద్ర చాలు ఇక లేలే అనగానే చనిపోయిన మనిషి లేచాడు. ఆమెకు నమస్కారాలు పెట్టిపోయారని వారు చెప్పగా విన్నాడు. ముక్తాబాయి అన్నమాటలు అతనిలో కలవరం రేపాయి. తన జీవితంలోని సంఘటనలన్నీ నెమరు వేసుకున్నాడు. పైటన్లో ఆలందిలో మా సహోదరుల విషయమై కర్ణాకర్ణిగా విని ఉన్నాడు. తనకన్నా ఉత్తమ జ్ఞానులు కావచ్చునని, ఏదో అడిగి తెలుసుకునవలెనని తపన కలిగింది. కానీ ఏమి ప్రశ్నలు వెయ్యాలో తెలియక మెదడు మొద్దుబారినట్లయింది. ఎంత ఆలోచించినా ప్రశ్నలే కరువయ్యాయి. అతనికి ఏమీ తోచక ఖాళీ లేఖనే చుట్టి శిష్యుల చేతికిచ్చి ఏమైతే అదవుతుందని ఆలందికి పంపించాడు. ఇది గురువులకు శిష్యులు పెట్టే పరీక్ష అనుకోవాలి. సద్గురువైతే అందరి మనోభావాలు తెలిసే ఉంటాయి కదా అని తన అభిప్రాయం కావచ్చు. తనకు తెలియనిది ఏముంది? చాంగదేవుని శిష్యులు వచ్చి వారు తెచ్చిన లేఖను మా చేతికిచ్చారు. మా గురువుగారు ఈ లేఖకు సమాధానం తెమ్మన్నారని విన్నవించారు. ముక్తాబాయి ఆ లేఖను చేతిలోకి తీసుకుని చూచింది. ఏముంది? ఖాళీ లేఖ. తిరిగి మా చేతికిచ్చి వ్రాయండి సమాధానం అన్నది. నివృత్తి దేవులు శాంతంగా, పసివాడు తప్పటడుగులు వేయుట సహజమే కదా, సద్గురువులే ఉద్ధరించాలి అన్నారు. ఈ ఒక్క వాక్యంలో ఎంత అర్థం ఇమిడి ఉన్నదో సాధకులు గ్రహించుకుంటే గురుహృదయం అర్థమైనట్లే అనిపిస్తుంది. వచ్చిన శిష్యులకు ముక్తాబాయి సాదరంగా భోజనం పెట్టింది. మేము చాంగదేవుని మదిలో మెదిలే ప్రశ్నలు మరియు వాటికి సమాధానములు వ్రాసి పంపుట జరిగినదని చెప్పారు. ఇలా జ్ఞానదేవుల ద్వారా తెలుపబడిన ప్రశ్నలు సమాధానాలు 65 వెలువడినవి. దీనిని చాంగదేవ పాశష్టి అని మరాఠీలో అతి పవిత్రమైన పారాయణ స్తోత్రాలుగా ఈనాటికి ఇంటింటిలో పారాయణ చేయబడుతున్నాయి. ఇవన్నీ జ్ఞానబోధలే. ఇవి కాక శ్రీమద్ భగవద్గీతకు
జ్ఞానేశ్వరుడు రచించిన జ్ఞానేశ్వరి అనే వ్యాఖ్యాన గ్రంథము మరియు అమృతానుభవము నిత్య పారాయణ ప్రతి ఇంటిలో చేస్తూ ఉంటారు. మహారాష్ట్ర దేశము భక్తులకు నిలయమని ప్రాచుర్యం పొందినది. మరునాడు భక్తులంతా సత్సంగంలో పాల్గొన్నారు. సావతా మహారాజ్ మరలా చాంగదేవుని వృత్తాంతం పూర్తిగా చెప్పమని కోరగా, నేను వివరించదనని నామదేవుడు ఇలా చెప్పసాగెను. జ్ఞానదేవులు వ్రాసి ఇచ్చిన పాశిష్టి సూత్రాల లేఖను చాంగదేవుని శిష్యులు అత్యంత భక్తి ప్రపత్తులతో తీసుకుని పుణతంబేకు చేరుకున్నారు. చాంగదేవుని సన్నిధికేగి సాష్టాంగ నమస్కారాలు చేశారు. జయ జయ ధ్వానాలు చేసి జ్ఞానదేవుడిచ్చిన లేఖను చేతికి అందించగానే తనలో తాను ఇలా ఆలోచించాడు. పైటన్లో గేదె నోటితో వేదాలు పలికించినవాడు మరియు పితృదేవతలే స్వయంగా వచ్చి భోజనము చేయునట్లు చేసిన మహాత్మునికి తాను ప్రశ్నించకున్నా సమాధానమిచ్చి పంపుట కష్టమైన పని కాదు అనుకుంటూనే ఆ లేఖను కన్నులకు హత్తుకుని శిష్యులను దూరంగా పంపి ఏకాంతంలో జ్ఞానేశ్వరుణ్ణి స్మరించుకుని లేఖలోని విషయాన్ని పఠించాడు. ఆ లేఖలోని ఉపదేశాన్ని చదువుకోగానే తన స్థితి ఏమిటో తనకు తెలిసి వచ్చింది. పూర్తిగా అర్థం కాలేదు, కాని తనలో తానే ఇలా తలపోశాడు, నిజంగా నేను అజ్ఞానినే, జ్ఞానదేవుని శరణు పొందుటయే కర్తవ్యము, కాని సిద్ధులు నా చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నందున అందరూ నన్నొక గొప్ప యోగివని పొగుడుచున్నందున అహంకారములో మునిగిపోయాను. నన్ను నేనెలా ఉద్ధరించుకోగలను? ఆత్మజ్ఞాన శూన్యుడనయ్యాను. జ్ఞానమే లేని నేను ముక్తి ఎలా పొందగలను? మరి ఎలా ఉద్ధరించబడగలను అని పరిపరి విధాలా యోచించుకున్నాడు. శిష్యులను కూడా తీసుకుని ఆలందికే పోవాలని బయలుదేరాడు. ముందుగా కొందరు శిష్యులతో తాను జ్ఞానదేవుణ్ణి కలవడానికి వస్తున్న విషయం చెప్పమని వార్త పంపించాడు. అయినా తన సిద్ధులను ప్రదర్శిస్తూ వారి వెనకే కొందరు శిష్యులతో పాటుగా తాను బయలుదేరి పులిని వాహనంగా చేసుకుని ఒక పామును చేతిలో దండము వలె పట్టుకుని వస్తున్నాడు. ఊరిలోకి వస్తున్న చాంగదేవుణ్ణి చూసి జనులంతా బెదురుకుంటున్నారు. కొందరు పరుగు పరుగునా వచ్చి జ్ఞానదేవునితో ఈ విషయం చెప్పగా వింటూనే ముక్తాబాయి, అన్నా, అంతటి యోగి వస్తున్నాడంటే మనం ఎదురుగా వెళ్ళి స్వాగతం పలకాలి, కానీ మనకు వాహనం లేదే, ఎలాగా అన్నది. మనకు వాహనం లేకపోవడమేమిటి? ఇదే వాహనం, ఎక్కమన్నాడు ఒక మొండిగోడ చూపిస్తూ. వెంటనే సోదరులు ముగ్గురు చెల్లెలు ఆ గోడపైకెక్కి కూర్చున్నారు. గోడను ఉద్దేశించి జ్ఞానేశ్వరుడు, అక్కడ ఒక మహాత్ముడికి మనం స్వాగతం చెప్పాలి పద అని ఆజ్ఞ చేశాడు. అంతే ఆ గోడ కదిలి భూమిపై వీధి వెంట పోవుటను చాంగదేవుని శిష్యులు, గ్రామ ప్రజలంతా ఏమి వింత జరుగుతుందోనని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తున్నారు. చాంగదేవునికి ఎదురుగా వీరు వెళ్లేసరికి పులి, సర్పము అదృశ్యమైపోయాయి. అచ్చమైన సత్య జ్ఞానం ముందు మాయ నిలువజాలదనేటందుకు ఇదే నిదర్శనం. చాంగదేవుడు తడబాటు పడుతూ భూమిపై నిలదొక్కుకునుట కష్టమైంది. చాంగదేవుడు అక్కడే నేలపైన సాష్టాంగ పడ్డాడు. శరణాగతుడను, నన్ను దయచూడు దేవదేవా, మీ దర్శనంతో
నా జన్మ ధన్యమైంది. నా గర్వం అహంకారం పూర్తిగా నిర్వీర్యమైంది. జీవులనే గాక జడ వస్తువులను కూడా చైతన్యపరచగల నీ సామర్థ్యం అనన్య సామాన్యమైనది. కరుణసింధో, ఈ దీనుణ్ణి దరిచేర్చగల దక్షత కలవాడవు. నీ గురించి ఎన్నో మహిమలు విని కూడా ఇన్నాళ్ళు మూర్ఖుడనై నీ దర్శనం చేసుకోలేకపోయిన దౌర్భాగ్యుడను. ఇప్పటికీ నాపై నీకు దయ కలిగింది. నీ కృప లేనిదే, నీ సంకల్పం లేనిదే నిన్ను దర్శించుట ఎవరితరము? నేను పతితుడను, పాపిని, అజ్ఞానిని, అసమర్థుడను. ఇన్ని సంవత్సరములు జీవించి సాధించినదంటూ ఏమున్నది? తమరే నాకు సద్గురువులు. ఈ సంసార సాగరములో పడి కొట్టుమిట్టాడాను. ముక్తి గురించి ఆలోచించనే లేదు. 1400 సంవత్సరాలు ఆయుర్దాయం పొంది చేసిన ఘనకార్యమేమీ లేదు. ఈ శరణాగతుణ్ణి కరుణించకుంటే ప్రాయోపవేశమే గతి అని పరిపరివిధాల వేడుకుంటుండగా, జ్ఞానేశ్వరుడు ముక్తాబాయే నీకు సద్గురువు, ఆమె సంకల్పిస్తేనే మేము పునతంబేకు రావడం జరిగింది, ఆమె సంకల్పంతోనే నీవు ఇక్కడికి రావడం జరిగింది, నీ అజ్ఞానమును నిర్మూలించేందుకే ఆమె నిర్ణయించుకున్నది అని తెలిపి ముక్తాబాయితో, చెల్లి, నీ శిష్యుణ్ణి ఉద్ధరించే బాధ్యత నీదే అని చెప్పగా, ఆమె చాంగదేవుని తలపై తన హస్తము నుంచి హస్తమస్తక సంయోగముతో శక్తిపాతమునరించింది. తరువాత చాంగదేవ పాపశ్రీ అంతయు వివరించి బోధించినది, త్వమేవాహం తత్వమసి, అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ అను మహావాక్యాలకు అర్థం ప్రబోధించింది. చాంగదేవుడు అప్పుడు సమాధి స్థితిని పొంది అనిర్వచనీయమైన దివ్యానంద వారధిలో ఓలలాడాడు. ఇంతకుముందు తాను అనుభవించిన సమాధికి, దీనికి, నక్కకు నాగలోకానికి ఉన్నంత అంతరముందని తెలుసుకున్నాడు. కొన్ని రోజులు ఆ నలుగురు మహాభక్తులతో కలిసిమెలిసి అనేక సేవలు చేస్తూ, నా సద్గురువు మహాత్మురాలు అని కొనియాడాడు. సత్సంగంలోని ఆనందాన్ని అనుభవించాలే కాని మాటలతో వివరించటం కాని పని అని తెలుసుకున్నాడు అంటూ నామదేవుడు సావతామాలికి పూర్తిగా వివరించాడు. అందుచేత గురుముఖత వింటే కాని శాస్త్రాలకు సంపూర్ణ అర్థం తెలియదని పెద్దల వాక్కు. చాంగదేవుని శరణాగతి కథా విధానమంతా ఆశ్చర్యంతో విన్నాడు మహాసంత్ సావతా మహారాజ్. జ్ఞానేశ్వరుని సంకల్పంతో ఎటువంటి కఠినాత్ములైనా సాధువులుగా మారిపోతారు. లోగడ దుండగులైన దొంగలే సాధువులుగా మారిన ఘటన విని ఉన్నాము. పూర్వం ఎప్పుడో శ్రీరామచంద్రుడు శిలను స్త్రీగా మార్చిన ఉదంతం చదువుకున్నాము. కాని రాక్షస గుణము కలవారిని వధించే ధర్మ సంస్థాపన జరిపారు. తర్వాత కృష్ణావతారములో కూడా శ్రీహరి దుష్టులను శిక్షించే, అనగా చంపి మాత్రమే ధర్మాన్ని నిలబెట్టారని విన్నాము. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడుకలతో కానీ పోవనే సామెత ఉన్నది. కాని శ్రీ జ్ఞానేశ్వరుని సామర్థ్యం చూస్తుంటే శరీరం ఉండగానే గుణపరివర్తనము జరిగి దుష్టులే శిష్టులై తరించే సరికొత్త ప్రణాళిక అమలులోకి వచ్చినట్లుంది. కావున ఈయన సాక్షాత్ శ్రీహరి అవతారమేనని అనేక మంది భక్తులు భావిస్తున్నారు. ఈ మహాసంత పురుషుని సమకాలీకులుగా ఉన్నందుకు మనం ఎంతో అదృష్టవంతులమని కొనియాడారు.
ముక్తాబాయి, వెంటనే నీ అభిప్రాయము సరియైనదే. ఎంతో పుణ్యము చేసుకోగా ఈ కలియుగంలో మానవ జన్మ లభిస్తుంది. కానీ వెనుకటి జన్మలలోని వాసనలు, దుర్గుణాలు సంచిత రూపంగా, ప్రారబ్ధ రూపంగా జీవుని వెంట ఉండి అనేకమైన పెడబుద్ధులను పుట్టించి మరిన్ని పాపకర్మలు చేయిస్తాయి. తద్వారా జీవుడు తిరిగి మానవ జన్మకు రాలేని స్థితికి, అనగా తిరియక్ జన్మలు ఎత్తే పరిస్థితికి దిగజారే అవకాశాలే ఎక్కువ. అందువలన ఇప్పుడు పొందిన జన్మలోనే తనలోని అవలక్షణాలను, దుర్గుణాలను దూరీకరించుకుంటే ఈ జన్మ నుండి ఉత్తమ జన్మకు పునాది వేసుకోగలడు. ఇందుకై సద్గురునికి శరణాగతి పొందుట అన్నది ముఖ్యమైన జీవిత ఘటన. విశోభ మరియు చాంగదేవుడు సద్గురు సమాగమం సమాశ్రయంతోనే తరించడం జరిగిందని చెప్పింది. ఈ గోష్ఠినంతా వింటున్న సోపాన్ దేవుడు కల్పించుకొని సద్గురుని సాన్నిధ్యం శరణాగతితో క్షణంలో జీవుడు పునీతుడు కాగలడని అనుకోలేము. గుణముల మార్పిడి తర్వాత జీవుడు ప్రయత్నపూర్వకంగా ఎంతో సాధన చేయవలసి వస్తుంది. ఈ సమాజములో ఎన్నో అవరోధాలు వస్తూ ఉంటాయి. అలా వచ్చే ఆటంకాలను, వాటి మూలాన్ని తెలుసుకుంటూ వాటిని అధిగమిస్తూ అనేక సోపానాలు అధిరోహించాలి. ముక్తి మార్గమునకు నాంది మాత్రమే సద్గురు శరణాగతి. మార్గంలో ముందుకు పోతూ ముళ్ళు, రాళ్ళు తప్పించుకుంటూ గమ్యం చేరేదాకా సాధన సాగవలసిందే అని చెప్పగా అందరూ నిజమే, ఒక్కసారిగా ముక్తి లభిస్తుందా? ఆ రకంగా అయితే జ్ఞానేశ్వరుడు తన స్పర్శతో దుష్టులందరినీ ముక్తిధామానికి చేర్చేవాడే. ఆయా జీవులు చేసిన కర్మలు అనుభవిస్తూ భగవన్నామ సంకీర్తన ద్వారా జీవితాన్ని పునీతం చేసుకోవాలి. అదే సందేశం తన జీవితం ద్వారానే బోధించాడు జ్ఞానేశ్వరుడు. ఎన్ని అవమానాలు, కష్టాలు సహించాడు. ఇదంతా భగవంతుని లీలా నాటకములోని భాగమేనని మనం గ్రహించాలి అని ఒకరికొకరు చెప్పుకున్నారు. సావతా మహారాజ్ ఒకసారి చాంగదేవుణ్ణి చూడాలని అనిపిస్తున్నది, అందరం కలిసి అక్కడ కూడా సత్సంగం చేసుకుంటే మంచిది కదా, పుణతంబీకు పోదామా అనగానే నామదేవుడు జ్ఞానేశ్వరుని వంక చూచాడు అనుమతి కోసం. జానాబాయి మాత్రం తప్పకుండా అతన్ని కలవాలి అన్నది. జ్ఞానదేవుడు నివృత్తినాథుని ఆజ్ఞకై ఆయన వంక చూడగా అనుమతించాడు. అందరూ జయ జయ నాదములు చేశారు.